హిందువులంతా నా బంధువులే ఆ బంధువులందరికీ జై శ్రీరామ్ నమస్కారం స్వాతంత్రం ముందు భారతదేశం అనేక ముక్కలుగా విడిపోయింది అని చెప్పేసి చదువుకుంటూనే ఉన్నాం అదేవిధంగా స్వాతంత్ర అనంతరం కూడా భారతదేశం రెండు ముక్కలుగా విడిపోయింది దానికి కారణం ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే మతం అయితే ఈ మతం కారణంగా దేశం ఎన్ని ముక్కలు అయిపోయినా సరే మన వాళ్ళు ఏమీ నేర్చుకోకుండా తిరిగి ఇదే మత రాజకీయాలని కొనసాగిస్తూ స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి నేటి వరకు కూడా ఒక వర్గ సంతుకరణ కార్యక్రమం చేపట్టారు ఆ వర్గ సంతుటీకరణ కార్యక్రమంలో భాగంగా మైనారిటీలుగా చెప్పబడే మతాలని అతిగా బుజ్జగించటం అతిగా కేటాయింపులు చేయటం అవసరానికి మించి వాళ్ళని లాలన చేయటం ద్వారా ఈ సమాజంలో అవసరం లేని ఆశించకూడని ఒక రకమైన వైషమ్యాన్ని సృష్టించారు మతాల మధ్య మన దేశంలో కానీ ఇదే ప్రభుత్వాలు తిరిగి సెక్యులర్ అనే ఒక పదం చేర్చేసి మేమేదో మత సామరస్యం కోసం పోరాటం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం అన్న లెవెల్లో వాళ్ళు వాళ్ళు స్థాపించుకునే కార్యక్రమం కూడా చేపట్టారు కానీ నిజానికి ఇప్పుడున్న ప్రతి వైషమ్యానికి కారణం ఎవరు అంటే ముమ్మాటికి పాలకులే గత పాలకులే వాళ్ళు అనుసరించిన మైనారిటీ లేదా ఇతర వర్గ సతుష్టీకరణ విధానాలే ఈ రోజు సమాజంలో నెలకొన్న వైషమ్యాలకు ప్రధాన కారణం ఎస్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే గత డెబ్బై సంవత్సరాల నుంచి దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామం ప్రతి ఒక్కరికి తెలుసు అయినా తెలిసినా కూడా తెలియనట్టే ఉంటున్నారు చాలా మంది వాళ్లే వాళ్ళకు వాళ్ళుగా మేధావులుగా కుహనా లౌకికవాదులుగా ముసుగు వేసుకుని బతికేస్తా ఉన్నారు అయితే ఈ వర్గ సంతుష్టీకరణ వల్ల ఎంత నష్టం జరుగుతుందో దానికి డబల్ నష్టం ఈ వ్యక్తి సంతుష్టీకరణ వల్ల కూడా జరుగుతుంది అనేది ఈ సంవత్సరంన్నర కాలంలో మనకి ప్రూవ్ అయిందని అనాలి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇంకొద్ది రోజుల్లో ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా వ్యక్తి సంతుష్టీకరణ చేసే ప్రయత్నం చేసి ఎంత భయానకంగా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే ఒక వర్గాన్ని సంతుష్టికరణ చేయాలని పాలకులు ప్రభుత్వాలు కష్టపడితే ఇప్పుడు పరిపాలనలో ఉన్న ఒక వ్యక్తిని సంతుష్టికరణ చేయాలేమో అన్న ఉద్దేశంతో ఈ మంత్రులు అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అన్న ఆలోచన కూడా నాలాంటి వాళ్ళకు కలుగుతుంది నాలాంటి వాళ్ళకు ఎందుకు కలుగుతుంది నేను ఈ విషయాల మీద ఎందుకు స్పందించదలిచాను ఎందుకు ఖండించదలిచాను అంటే ఈరోజు హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయో ఎన్ని రకాల దాడులు జరిగాయో ఈ సంవత్సర కాలంలో మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ శాఖ అయితే ఏ ప్రభుత్వాలు అయితే మేము ఈ హిందూ ఆలయాల్ని వాటి ఆస్తుల్ని వాటి ఆదాయాన్ని పరిరక్షిస్తాము వాటిని నిర్వహిస్తామని చెప్పేసి తగుదనమ్మ పెత్తనం అని పెత్తనం నెత్తినేసుకుని తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళే ఈ రోజున దేవాలయాల రక్షణ గురించి ఇక దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే వాటికి జరిగిన ఘటన గురించి జరగకుండా చూసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి ఒక్క మాట కూడా సరైన మాట మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తనట్టు కూర్చున్నారో అలాంటప్పుడు వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత వాళ్ళ మీద స్పందించాల్సిన బాధ్యత నాలాంటి హిందువులకి కాకపోతే నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది ఇదే స్పందన ప్రతి హిందువు నుంచి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను కానీ దురదృష్టవశాత్తు అందరి నుంచి ఇటువంటి స్పందన రావట్లేదు ప్రతి హిందువు నుంచి ఈ స్పందన రావాలి కూడా అయితే ఈ వ్యక్తి సంతృష్టికరణ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జన్మత క్రైస్తవులు ఆయన ఏ మతాన్ని పాటించుకున్నా ఏ మతాన్ని అనుసరించినా ప్రజాస్వామ్య దేశంలో ఒక లౌకికవాద దేశంలో నిజానికి నాకు నాలాంటి మీకు ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే వస్తుందంటే ఆయన పాటించే మతాన్ని మనం కూడా ఎత్తి చూపిస్తే లేదు భుజానం మోస్తే తప్ప ఆయన మెప్పు మనకు దక్కదేమో అన్న భావంతో భావజాలంతో చాలా మంది మంత్రులు అధికారులు ఎమ్మెల్యేలు ఇదే తీరులో ప్రవర్తిస్తూ ధర్మానికి హాని చేస్తా ఉన్నారు సనాతన ధర్మానికి తూట్లు ఉన్నారు దేవాలయ వ్యవస్థ మీద దాడులు జరుగుతున్నా దేవాలయాల్లో అక్రమాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుంటా ఉన్నారు దాని కారణంగానే నిన్న తిరుమలలో ద్వారకా తిరుమలలో మంత్రులు కొండపైన స్వామివారి సన్నిధిలో ఉంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు కావాలని అల్లా ఆశీస్సులు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పటం ఇవన్నీ కూడా అటువంటి చర్యల్లో భాగంగానే జరుగుతూ ఉన్నాయి వ్యక్తి సంతుష్టీకరణ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని సుతుష్టీకరణ చేయడానికి ఆయన స్పందించడం ఇప్పటిదాకా కానీ ఆయన కంటే ఎక్కువ ఆయన్ని మెహర్బానీ పొందాలి అని చెప్పేసి ఆయన మెప్పు పొందాలని చెప్పేసి వీళ్లు చేస్తా ఉన్నారు ఇదే కాదు గతంలో జరిగిన సంఘటనలు కూడా మీరు చూసుకున్నట్లయితే క్రైస్తవులకి పాస్టర్లకి జీతాలు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడితే ఇక్కడ మనుషుల సంక్షేమాన్ని చూడాల్సిన మనం మతాల సంక్షేమం చూడటం ఏంటి మత పెద్దల సంక్షేమం చూడటం ఏంటి అని చెప్పి ఒక్కళ్ళు మాట్లాడట ఈరోజు శ్మశానాల మీద చిలకలూరు పేట మీరు చూసినట్లయితే ముస్లిం శ్మశానం మీద చిన్న దాడి జరిగితే ఆ దాడి జరిగిన వెంటనే హోంశాఖ మంత్రిగా ఉన్న సుచరిత గారు సాయంత్రం వరకు ప్రెస్ మీట్ పెట్టేసి ఆవిడ ఘటన పట్ల క్షమాపణ చెప్పారు మరి యాభై దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్కడ మాట్లాడలేదే పైపెచ్చు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని తన శాఖలో సన్న బియ్యం వెళ్తుందా లేదంటే కందిపప్పు వెళ్తుందా ఉప్పు అందుతుందా పప్పు అందుతుందా అనేది కూడా పట్టించుకుని వ్యక్తి ఈరోజు దేవాలయంలో విగ్రహాలు కూలిపోతే ఏ బొమ్మేగా ఆంజనేయ స్వామి రథాల్లో ఉంచి వెండి విగ్రహాలు ఎత్తుకుపోతే ఏంటి ఓ పది కేజీలో పదిహేను కేజీలో ఉంటది దానికి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేస్తాం ఏదో వీళ్ళమ్మ మొగుడు గారు సుమ్మిస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు కబుర్లు ఇదే తీరులో నాని గారు కూడా మాట్లాడేశాడు సో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఇది కాకుండా దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవాలయాల్ని కాపాడలేకపోయినా తన క్యాంప్ ఆఫీస్ స్వయానా ఉండే దేవాలయంలో దొంగతనం జరిగితే అరికట్టలేకపోయిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక దర్గా ఓపెనింగ్ కి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి దర్గాలను పరిరక్షిస్తాం అయ్యా కూడా వెల్లంపల్లి గారు దర్గాల్ని మీరు పరిరక్షించాల్సరలా వాళ్ళే పరిరక్షించుకుంటున్నారు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు వాళ్ళు హిందువులాగా సైలెంట్ గా లేరండి వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే వాళ్ళందరూ సంఘటితంగా ఉంటున్నారు ఐక్యంగా ఉండి పోరాటం చేసుకుంటున్నారు సంఘటన లేనిది మా కంట్రోల్లో మా ఆలయాలను కూడా పెట్టుకోలేని దేన స్థితిలో ఉన్నది హిందువులైన మేము మా ఆలయాలని కాపాడాల్సిన బాధ్యత మీది ఆ శాఖ మీది ఆ పని చేయకుండా ఊర్లో పనికి మాలిన పనులన్నీ చేస్తారా మీరు ఏ పడితే చేస్తామని చెప్పేసి కబుర్లు చెప్తారా మా సంగతి చూడండి మా ఆలయాల్ని కాపాడండి మా ఆలయాల మీద దాడి జరిగింది ఇప్పుడు దాకా వాటి నుంచి ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయారు మీరు ఫస్ట్ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయండి హిందూ బంధువులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలండి ఎందుకంటే ప్రశ్నించకపోతే ఏది జరగదు ప్రశ్నిస్తే పోయేది కూడా ఏమీ లేదు మనకు కావాల్సింది మన హక్కులు ప్రజాస్వామ్య దేశంలో మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మన కోసం పనిచేయాలి కానీ మన కోసం పనిచేయాల్సిన శాఖలు కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తానికి తయారైపోయినాయి అంటే కారణం ఏంటంటే మనం పట్టించుకునే స్థితులు లేమన్న ఒక చులకన భావన హిందువులు ఇంతకు మించి ఏమీ చేయరులే ఒక అలసత్వం ఈ అలసత్వం పోగొట్టేలాగా ప్రతి ఒక్కళ్ళు మనం సిద్ధపడాలి చాలా మంది అనుకోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓటుతో చూపిస్తామని చెప్పేసి ఎస్ ఖచ్చితంగా ఓటుతో మనం చూపించి తేరాలి చూపిస్తాం కూడా కానీ అప్పటికి ఇంకా చాలా సమయం ఉంది జమిలీ వచ్చే జమిలీ వస్తుంది అంటున్నారు లేదా జమిలీ రాకపోయినా సరే ఎన్నికల ప్రక్రియ జరగడానికి చాలా టైం ఉంది ఈ లోపు జరగబోడని దారుణాలు ఎన్ని జరుగుతున్నాయో ఒకసారి గమనించండి వాటి అన్నింటి మీద మనం ప్రశ్నించాల్సిన సమయం సందర్భం వచ్చింది వాటి మీద మనం పోరాడాల్సిన సందర్భం వచ్చింది పోరాడటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి మాకు సహకరించండి మాతో పాటు ఉండండి మమ్మల్ని అన్ని విధాలుగా నిలబెట్టండి ఎందుకంటే ఊరికే కబుర్లు చెప్తానికి మేము లేం గతంలో మేము చేసిన ధర్నాలు దీక్షలు పోరాటాలు సభలు ఇవే మీకు ప్రామాణికం మేము ఎటువంటి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలుసుకోవటానికి దయచేసి హిందూ బంధువులందరూ కూడా దీన్ని ఆలోచించండి ప్రశ్నిస్తే పోయేది ఏమీ లేదండి మనకు అయితే మన ఆత్మగౌరవాన్ని మనం సాధించుకుంటాం అంతకుమించి ఏమీ మనకు పోదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఈ వర్గ సంతృష్టికరణ కార్యక్రమాల వల్ల డెబ్బై ఏళ్ళుగా నష్టాన్ని చవి చూసిన మనం ఇప్పుడు వ్యక్తి సంతృష్టికరణ వల్ల కూడా ఇటువంటి నష్టాన్ని చవి చూస్తూ ఉన్నాము ఈ వ్యక్తి సంతృష్టికరణ వల్ల ఎటువంటి దాష్టికాలు జరుగుతున్నాయో మీరు మీడియాలో ప్రతిరోజు చూడండి ఆలయాల మీద దాడులే కాదండి దళితుల యొక్క భూముల్ని కబ్జాలు చేసి చర్చి కట్టాలని చూస్తున్నారు భీమవరలోని బొబ్బన్పల్లిలో ఇటువంటి అహంకారపూరితమైన దా ధోరణి ఈ మత మతాల వాళ్ళలో రావటానికి కారణం ఏంటంటే మా వాడు ఉన్నాడు అని ఒక ధీమా కావచ్చేమో బహుశా అటువంటి ధీమాతోటి రేపు ఏమైనా చేయొచ్చు వాళ్ళు ఎక్కడ ఎంతకైనా తెగించవచ్చు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అందరం ఇప్పటి నుంచి చైతన్యంగా ఉండాలి కనీసం ఇప్పటి నుంచి అయినా చైతన్యంగా ఉండాలి అందుకే మీకోసం ఈ సమాచారాన్ని ప్రతిసారి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎక్కువ కాల్ రికార్డ్స్ పెడుతున్నప్పుడు మీరు ఖాళీగా ఉన్నారా ఎందుకు అలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఖాళీగా ఉండి కాదు టైం వేస్ట్ అంతకన్నా కాదండి ఇప్పుడు ఒక వీడియో ద్వారా మీకు ఏదైతే సందేశం ఇవ్వాలి అన్న ప్రయత్నం నేను చేస్తున్నానో అదే సందేశం మీకు అక్కడ కూడా లభిస్తూ ఉంది కారణం ఏంటంటే ఆ మతాల్లోకి మారిన వాళ్ళు ఎటువంటి ఉన్మాదపు భావజాలతో ఎటువంటి పిచ్చి ప్రలాపనలు చేస్తా ఉన్నారు ఎటువంటి ఒక మత్తులో మగతలో ఉంటున్నారు అనేది మీ అందరికి తెలియాలి తెలియ చెప్పాలి అన్నదే మా ఉద్దేశం అటువంటి మతాల్లోకి వెళితే బహుశా అటువంటి పిచ్చిలోకి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారేమో అన్న ఒక భయంతో ఆందోళన తోటి వారికి సంబంధించిన సాక్ష్యాన్ని ఎందుకంటే క్రైస్తవులు సాక్ష్యాన్ని ప్రధానంగా నమ్ముతా ఉన్నారు వాళ్ళు నేను మతంలోకి మారిన తర్వాత నేను పొందిందేంటి నాకు దక్కిందేంటి నాకు వచ్చిందేంటి అని చెప్పేసి వాళ్ళు సాక్ష్యాలు ఇప్పిస్తారు కానీ ఇలా మారిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు సాక్ష్యాలు ఇప్పించరు అటువంటి సాక్ష్యాల్ని నిజాయితీగా నిష్కర్షగా మేము అందజేస్తా ఉన్నాం మీకు ఇందులో కల్పితం లేదు ఎటువంటి అబద్ధము లేదు కాబట్టి దయచేసి వీడియోలన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా హిందూ జనశక్తి సంస్థకు కూడా మీకు తోచిన విధంగా సహకార సహకారం అందించండి андарке жай сыйрам барытматакижай